వెంకటేశ్వర గారు ఏమనుకుంటున్నారు నిన్న జరిగిన పరిణామం తర్వాత? నిన్ననే తేలిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ సాగతీతగా జరిగింది, ఏమనుకుంటున్నారు? మీ పార్టీ ఏం భావిస్తోంది? సాయి గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, సాయి గారు, ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం మనం కోర్టుల విషయాలు కనుక చూసుకుంటే కనుక గతంలో ఏ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నప్పుడు కాలంలో కూడా ఇన్ని సార్లు విజయ్ కుమార్ గారు అధికారులు కానీ సాయి గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి చెప్పండి చెప్పండి వెంకటేశ్వర గారు అనేక విషయాల మీద ముట్టికాయలు పొట్టి చేస్తున్న పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక కక్షపూరితమైన వాతావరణంతో కానీ, లేకపోతే మేము అనుకున్నదే జరగాలని చెప్పిన ధోరణిలో కానీ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వ అధికారులు అయినా, ఎవరైనా కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసిన అవసరం ప్రధానంగా మనకు ఉన్నటువంటి విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళు మాత్రం మేము అనుకున్నదే జరగాలి, రాజ్యాంగాన్ని కూడా మేము అవసరం వ్యతిరేకిస్తాము, మేము చెప్పినట్టే జరగాలని చెప్పిన కోణంతో వీళ్ళు తీసుకోబట్టి వాళ్ళ కోర్టుల దాకా ప్రభుత్వ చిన్న విషయం కూడా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి అంశం కూడా ఇవాళ కోర్టుకు వెళ్తే తప్ప ఎవరికి కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నది. అందులో భాగంగానే వీళ్ళు ఏకంగా వ్యవస్థల మీద ప్రధానంగా ఎవరో కూడా రాజకీయాలు అనుకున్న తర్వాత ప్రత్యర్థులు కానీ రాజకీయంగా కానీ ఎవరైనా విమర్శలు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం చేసిన విధానం ప్రతిపక్షం చేస్తూ ఉంటుంది. గతంలో ఏ ప్రభుత్వం అయితే ఉన్నాయో అవి ఎలా చేశారని చెప్పి ప్రధాన ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రభుత్వం కానీ విమర్శలు చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వ విధానంలో ముందుకున్న సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ గతంలో మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మనం తెలిసినటువంటిది ఏంటంటే, గతంలో కూడా కొన్ని లిమిటెడెడ్ కేసెస్ ఎప్పుడైనా ఏదైనా కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా కోర్టుకు వెళ్తే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కానీ ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి వీళ్ళకి కనపడతా ఉంది. ఈయన ఏదైతే ఇవాళ చేస్తా ఉన్నటువంటి నిర్ణయాలు, గతంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తప్పుపడుతున్న పరిస్థితులు ఏవైతే ఉందో దానిని వీళ్ళు ఏంటంటే వ్యవస్థల మీద, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థల మీద దాడులు చేయటం, విమర్శలు చేయటం, వాళ్ళకు కూడా ఒక సామాజికంగా ఒక కులాలు మతాలు రకరకాలుగా ఆబోధించి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే వీళ్ళు గతంలో ఎవరో చేరినటువంటి విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ ఏదైతే ఉందో వ్యాఖ్యలు చేస్తూ ఇచ్చిన లెటర్ కానీ ఏదైతే చేశారో దాని మీద ఏంటంటే అందరూ కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పండి. వాళ్ళ అనేక డిబేట్లు కూడా గతంలో మనం జరిగే సాయి గారు అందరూ కూడా మీరు లెటర్ రాయొచ్చు కానీ ఇట్లా బహిర్గతం చేయడం కానీ ఒక న్యాయ వ్యవస్థను తీసుకొచ్చి ఇట్లా రోడ్ల మీద పెట్టడం కానీ కరెక్ట్ పద్ధతి కాదని చెప్పారు. దాని మీద అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దాని మీద అటార్నీ జనరల్ గారు కూడా లేఖలు కూడా రాయటం జరిగింది. దాంతో అది ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. వాళ్ళు కూడా చెప్పడంతో మళ్ళా కొద్దిమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వాలు చేసినటువంటి, ఎందుకంటే కులాలని మతాలని అన్నింటిని కూడా ఇవాళ ఆపాదిస్తున్న పరిస్థితుల్లో ఎవరైతే జస్టిస్ లలిత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా గతంలో నేను ఇదే ముద్దాయిల తరపు నేను లాయర్గా ఉన్నటువంటి టైంలో నేను కేసులు వాదించాను కాబట్టి ఈ టైంలో ఇది నేను బెంచ్లో ఉండడం కరెక్ట్ కాదని చెప్పని చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని వేరే బెంచ్కి తిరిగి మళ్ళీ దాన్ని మార్పు చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా వేరే బెంచ్ దాన్ని స్వీకరించుకుని ఖచ్చితంగా దాని మీద వాదోపదలు జరుగుతాయని చెప్పని నేను భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే రెండోది, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా మనం ఆలోచించినట్లయితే కనుక గతంలో దాని దగ్గరకు వద్దాం. ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఇది పూర్తయ్యాక అక్కడికి వద్దాం. చేసినటువంటి సంగతి మనం అందరం కూడా చూసాం. వెంకటేశ్వర గారు ఒక్క మాట మళ్ళీ దాని దగ్గరకు వద్దాం, ఎందుకంటే ఇది అర్థమయ్యాక మళ్ళీ దానికి వెళ్తే బాగుంటుంది.